అసలు మీరు సినిమాలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? అసలు పరిస్థితులు ఒకటి, రెండవది వచ్చి నాకు ప్రాణం సినిమా అంటే చాలా ఇష్టపడేదాన్ని. సినిమాలు చూడాలన్నా, చూడాలన్నా, యాక్ట్ చేయాలన్నా ఆ పాత్రలో నేను నన్నుగా ఊహించుకునేదాన్ని. అందులో మెయిన్ వచ్చి నేను మా ఊర్లో నన్ను చిన్న సావిత్రి అని పిలిచేవారు. అవునా? అందుకే అందరూ. ఏ ఊర్లో పుట్టారు? నగరి అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్. నగర్లో పుట్టాము, నగర్లో పెరిగాము అందరూ. మా రిలేషన్ అంతా ఒకే స్ట్రీట్, పళ్ళేగారు స్ట్రీట్. చిన్న సావిత్రి అనేవాళ్ళు. మీకు చిన్నప్పుడు పడిపోయింది? పడిపోయింది, మనసులో పడిపోయింది, ఆశ పడిపోయి మా అన్నను లోడి అని మొదట అన్న సినిమా లక్ష్యాలదా వద్దే వద్దే ఏమంటారు ఏమో అసలే మా నాన్న అంతంత మాత్రం అట్లా కాదని ఆయనకు తెలియకుండా అన్నం తీసుకుని మొత్తం ఏడుగురు అండి. ఏడుగురు అన్నదమ్ములు చెల్లెలు. మీరు అందులో ఎన్నో వాళ్ళు? ఐదో వాళ్ళ. మీకంటే ముందు నలుగురు ఉండాలి. మామూలుగా అంటే వ్యవసాయ కుటుంబం, లేకపోతే వ్యవసాయం? ఒక వ్యవసాయ కుటుంబం నుంచి, రైతు కుటుంబం నుంచి. ఆయనే కష్టపడింది ఏం లేదు. ఒకరోజు మా చిన్నాయనలే పాపం కష్టపడి వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళు. ఈయన అదంతా లేదు, ఇంటి పట్టునే ఉండేవాడు. ఇంటి పట్టు చూసుకుంటా ఉండేవాడు. అంతేనా? అంతే. ఆయన తరఫున తమ్ముళ్ళే చేస్తారు. తమ్ముళ్ళే చేసేవాడు. తెలిసిన తర్వాత సినిమాల్లోకి వెళ్ళాలని ఆయన ఎంతో దూరం తిట్టి చూశాడు, కొట్టి చూశాడు, ఎవరన్నా పెట్టి ఏదేదో కూడా బెదిరించి చూశాడు. అంటే ఎందుకని అంటే దాని మీద ఒక మంచి అభిప్రాయం లేకపోవడం? అప్పట్లో అట్లాగే ఉండేది కదండి ఫీల్డ్. అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ మా నాన్నకు తిరుపతి మహంత ఆ కాలంలో మంచి ఫ్రెండ్, అంత దాన ధర్మాలు చేశారనమాట మా ఫ్యామిలీ. ఇప్పుడు కూడా ఎన్నో స్కూళ్ళు కాలేజీలు అంతా మా పేరులోనే ఉందండి. ఒక్కొక్క సంవత్సరం పిలిచి మమ్మల్ని ఎంతో గౌరవిస్తారు అక్కడంతా, నగిరిలో. నగిరిలో అలాంటప్పుడు మనకు అక్కర్లేదమ్మా అంటే ఆయన తిరుపతి మహంత్ గారు చెప్పారు, ఈ అమ్మాయి ఖచ్చితంగా ఏదో ఒక ఫీల్డ్లో ఉంటుంది, అది ఏదైంది ఫేమస్గా ఉంటుంది, బాగా పేరు వస్తుంది అమ్మాయికి అని చెప్పి చెప్పారన్నమాట. మా నాన్న ఇదే అనుకోలేదు, ఏదో ఏమో చేస్తాను. మీ అన్నయ్య సహకారంతో మీరు ఇందులోకి వచ్చారు. పెద్దన్నయ్య. పెద్దన్నయ్య అందరికంటే పెద్దన్నయ్య. ఆయన ప్రోత్సహించారు మిమ్మల్ని? అవును. అంటే నాకు ఇష్టం, నన్నంటే చాలా ఇష్టం మా అన్నకి. ఆడపిల్లలు ఎంతమంది మీరు? ఆడపిల్లలు నలుగురు అండి. మగ పిల్లలు ముగ్గురు. ఆడపిల్లల్లో మీరెన్నో వాళ్ళు? రెండు. వీళ్ళందరిలోకి సినిమా పిచ్చి ఉన్నది మీకేనా, మిగతా వాళ్ళకి ఇంకోటి? ఎవరికి లేదండి, నాకు ఒక్కదానికి. లేదంటే మా చెల్లెళ్ళందరూ మంచి అందగత్తులు, బలియే అందగత్తులు. చాలా మంది కూడా అడిగి చూశారు, అలా చేయలేదు, నేను చేయలేదు, వాళ్ళకి ఇష్టం లేదు. అక్క నీ ఫీల్డ్ నీది, వాళ్ళు చదువుకున్నారు, చదువుకుని బాగా చదువుకుని. సో నువ్వు ఇష్టపడి నువ్వు వెళ్ళావు? అంతే. మాకైతే ఇష్టం లేదు అన్నట్టు. నేను ఎవరిని ప్రోత్సహించలేదు, బలవంత పెట్టలేదు. అమ్మా మీరు యాక్ట్ చేయండి, నాకు ఇష్టం, నాకు చాలా ఇష్టం అండి ఈ ప్రొఫెషన్. అది ఎందుకు అని తెలియదు నాకు. మన చిన్న సావిత్రి అనేవాళ్ళు కదా, కాబట్టి ఫిక్స్ అయిపోయి సావిత్రి అంత పేరు తెచ్చుకోవాలని వచ్చారా? వచ్చాను. హీరోయిన్ చేయాలి, హీరోయిన్ గానే? ఇదేమి లేదండి, ఇప్పుడు పెట్టుకున్న ఒక నాలుగు ఈ ఇంటికి వచ్చి, లేకపోతే నాకు ఇల్లు చాలదు. అన్ని అవార్డ్స్ ఉన్నాయి. కొన్నైనా పెట్టుకుని కథ కనపడుతుంది. ఎవరికట్టు పెట్టుకున్నాను అనమాట, ఇంకేమీ లేదు. కానీ మీరు అనుకున్నట్టు మరి హీరోయిన్ అవుదామని సావిత్రి లాగా పేరు తెచ్చుకోవాలని వచ్చారు? అదే నేను చేసిన తప్పు చెప్పాను కదా సార్. సావిత్రిని కలిశారు కదా? మాతృదేవత సినిమాలో ఆమె సినిమాలో యాక్ట్ చేశాను కూడా. ఆమె ఓన్ ఫిల్మ్లో డైరెక్ట్ చేసిన సినిమా. డైరెక్షన్ లో ఇంకా సూపర్ అయితే. ఆమె లెఫ్ట్ హ్యాండ్ లోనే రాసేదండి. ఆమె కాళ్ళకు బంగారు పట్టీలను ఆమె లెఫ్ట్ హ్యాండ్లో రాసేది. ఆమె స్టైల్ని అట్లా చూస్తూ ఉండేది, ఆ కార్ అలా తిప్పేది ఆవిడ స్టైల్. సూపర్. ఓకే. ఆమె రోల్కి ఆమె పర్సన్కి ఎంతో తేడా ఉంది. ఎంత బాగా కారుతోలేదు ఆవిడ, ఎంత అందగత్తే. సో ఆమెతో కలిసి నటించడం ఒక ఎత్తు, ఆమె దర్శకత్వంలో చేయడం ఇంకొక ఇది. అదే ఫస్ట్ నాకు సారీ మాతృదేవతే ఫస్ట్. కరెక్ట్. టెస్ట్ కోసం వేసిన రోజులో టెస్ట్ కోసం వెళ్ళాను. ఫస్ట్ ఫిల్మ్ మాతృదేవత. మాతృదేవత తహసీల్దార్ గారు అమ్మాయి. రెండిట్లో ఒక సినిమాకి మేకప్ టెస్ట్ వెళ్ళాను. అవును, వెళ్ళానండి. అందులో క్యారెక్టర్ ఇచ్చేసారు, అలాగే చేశాను. మాతృదేవతలో మాతృదేవత సావిత్రి గారిది. ఇంతకుముందు తహసీల్దార్ గారు అమ్మాయి ఉంది, ప్రకాష్ రావు గారు, కేఎస్ ప్రకాష్ రావు గారు. సో మీరు సెలెక్ట్ అయినప్పుడు అదే ఫస్ట్ టైమా వెళ్ళటం? అవును. అంతకుముందు వేరే ఏ సినిమా కాదు?
సో ఫస్ట్ మేకప్ టెస్ట్లోనే సెలెక్ట్ అయిపోయాను. అప్పుడు ఎలా మీ అనుభూతి ఎలా ఉంది సెలెక్ట్ అయ్యాక? సెలెక్ట్ అయ్యేంత వరకు భయం, అందులో ప్రేమ వేరే సినిమా అంటే. ఎన్ని ఉండేదండి, ఒక డ్రెస్ చేసుకుంటా కూడా కాస్ట్యూమ్ కూడా ఉండేది, ఈ ఫిగర్ ఎలా కనిపిస్తుంది అనే అన్ని టెస్ట్లు ఉండేవి. మీకైతే అనుభవం ఉండదు, వేరే పుట్టారు, వేరే ఉంటాయి, మేము రాయగలుగుతాం లేదా ఈ పెడతారు. అదే అదే ఎంత నారెడ్జ్ ఉంది. ఓకే ఓకే.